Hi everyone, welcome to Raji Homestyle. Today Raji Homestyle lo dalchina chekka lavangalu enduku anta viluvainavi. Spices paranga, health paranga, value paranga, chekka lavangalu anevi enduku anta kharidainavo ee roju ee video lo telusukundamandi. Kitchen lo manam edo oka roopamlo eppudo oka samayamlo చెక్క లవంగాలను ఉపయోగిస్తూ ఉంటాము. హెల్త్ పరంగా కానీ రెసిపీస్ పరంగా కానీ చెక్క లవంగాలను విరివిగా వాడుతూ ఉంటాము. ఈ చెక్క లవంగాలు అనేవి ఒక స్పైసెస్ జాతికి చెందినవి. నార్మల్గా బిర్యానీలో, తిరువాత అన్నంలో, మసాలా రైస్లో, పులావ్లో, ఈవెన్ ఫ్రైడ్ రైస్లో, పులుసు కూరలలో, కర్రీ రెసిపీస్లలో ఎక్కువగా వీటిని మనం వాడుతూ ఉంటాము. ఎందుకంటే ఇవి వేయటం వలన రెసిపీస్కి మంచి ఘాటు వాసన కలుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మోర్ ఆఫ్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా వీటిలో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాల్చిన చెక్క గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. శరీరంలో పేరుకున్న కొవ్వును తగ్గించటమే కాకుండా ఏకాగ్రతను పెంచటంలో దాల్చిన చెక్క బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కలో సాధారణంగా యాంటీ యాక్సిడెంట్లతో పోలిస్తే పాలిఫినాల్ అనే శక్తివంతమైన పోషకం ఉంటుంది. అందుకే దీనిని సూపర్ ఫుడ్ అని అంటారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ తక్కువ కాకుండా క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది. పరీక్షల సమయంలో పనిభారం ఎక్కువగా ఉన్నప్పుడు మనం తాగే ఛాయ్లో కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకుంటే మంచి రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. ఇది మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. కొవ్వు సమస్య ఉన్నవారు దాల్చిన చెక్క టీని తీసుకోవటం వలన ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరాన్ని ఇబ్బంది పెట్టే మంట, వాపు, అలర్జీతో పాటు ఇన్ఫెక్షన్ నుంచి కూడా ఇది రక్షణను కల్పిస్తుంది. దాల్చిన చెక్క పొడి కొట్టి పెట్టుకుంటే 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి. అదే చెక్క రూపంలో ఉంచామంటే 7 ఏళ్ల పాటు అయినా దీని సుగుణాలు అనేవి పదిలంగా ఉంటాయి. దీనిని అచ్చంగా టీలాగా అయినా చేసుకొని తాగవచ్చు, లేదా మనం డైలీ తాగే టీలో కొద్దిగా వేసుకుని అయినా తాగవచ్చు. దాల్చిన చెక్క టీ తాగటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. దాల్చిన చెక్కలో మొత్తం 250 రకాలు ఉన్నాయండి. వాటిలో ముఖ్యమైనవి 2 రకాలు మనకు అరుదుగా లభించేవి ఇవి. మొదటిది వచ్చేసి క్యాషియా చినమాను. ఇది చాలా పల్చగా ఉంటుంది. రెండవది సైలోన్ చినమాన్ అన్నమాట. వీటి కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది కొద్దిగా మందంగా ఉంటుంది. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, 2 రకాలు. కాస్త పల్చగా ఉండే చినమాన్ ఒకటి, మందంగా ఉండే చినమాన్ అన్నమాట. ఇవి రెండు మనకు విరివిగా అరుదుగా షాపులలో లభిస్తూ ఉంటాయి. దాల్చిన చెక్క మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. దీనివలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి డైజెషన్ ప్రాబ్లమ్స్ని కూడా రిమూవ్ చేస్తాయి. ఇక లవంగాల విషయాలకు వస్తే లవంగాలు ఘాటుగా ఉంటాయండి. దగ్గుతో బాధపడేవారు ఒక్క లవంగం నోట్లో పెట్టుకుంటే దగ్గు అనేది ఇట్లే తగ్గిపోతుంది. లవంగాలను వంటలతో పాటు ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది చాలా చిన్నదే కదా అని అనుకుంటూ ఉంటారండి. కాకపోతే ఇది చేసే హెల్త్ బెనిఫిట్స్ చాలా పెద్దవన్నమాట. లవంగాలలో భారీగా యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కాలేయాన్ని కాపాడతాయి. మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా ఇవి చక్కగా సహాయపడతాయి. క్యాన్సర్ను అడ్డుకునే గుణాలు లవంగాలలో ఎక్కువగా ఉంటాయి. ప్రారంభ దశలో ఉన్న ఊపిరితిత్తుల క్యాన్సర్ని నివారించడంలో లవంగాలు చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. ఇవి వైద్య పరిశోధనలో కూడా నిరూపించబడింది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఈ లవంగాలలో చాలా ఎక్కువగా ఉంటాయి. పిప్పి పన్నుతో బాధపడేవారు లవంగాలతో ఉపశమనం పొందవచ్చు అన్నమాట. ఇవి శరీరంలో తెల్ల రక్త కణాలను పెంచుతాయి. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచటంలో ఇవి మెయిన్ పాత్ర పోషిస్తాయి. లవంగాలలో ఫ్లేవోన్స్, ఇనోఫ్లేవోన్స్, ఫ్లెవనాయిస్ ఎముకల దృఢత్వాన్ని పరిరక్షిస్తూ ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, పెయిన్ కిల్లింగ్ గుణాలు కూడా లవంగాలలో అధికంగా ఉంటాయండి. కొన్ని లవంగాలను తీసుకొని రాళ్ల ఉప్పుతో కలిపి పేస్ట్లా చేసుకొని ఈ పేస్ట్ని ప్రతిరోజు వాడటం వలన
పంటి నొప్పి వంటివి దరిచేరకుండా ఉంటాయి. ఏవైనా పంటి నొప్పి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. అంతేకాకుండా ఈ పేస్ట్ని ఒక గ్లాసు వాటర్లో కలుపుకొని తాగితే తలనొప్పి నుంచి కూడా మంచి ఉపశమనాన్ని పొందవచ్చు ఆయుర్వేద పరంగా చెప్తున్నారు. జీర్ణశక్తి సమస్య ఉన్నప్పుడు లవంగాలను వేయించి పొడి చేసి తేనెలో వేసుకొని తీసుకుంటే చాలా మంచిది. లవంగాలలో విటమిన్ సి, రీబోఫ్లేవిన్, రియాసిస్, విటమిన్ బి6, విటమిన్ బి12, ఏఈడికేలు కూడా ఉన్నాయి. డయాబెటీస్తో బాధపడేవారు ప్రతిరోజు 3 లవంగాలు తీసుకుంటే మంచి ఫలితం అనేది ఉంటుంది. లవంగాలు ఎముకలను బలహీనపరచకుండా కూడా చూస్తాయండి. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు లవంగాలను తీసుకోవచ్చు. మరీ స్పైసెస్ ఐటమ్స్ని ఎక్కువగా తీసుకోవద్దండి, బాడీ అనేది హీట్ అవుతుంది. అరుదుగా లిమిట్గా మసాలాలో కానీ బిర్యానీలలో కానీ లిమిట్గా వాడుకోవటమే చాలా మంచిది. ఈ చెక్క లవంగాలతో మనకు బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. నేను చెప్పినవి చాలా తక్కువ అన్నమాట, అందుకే వీటిని చాలా విలువైనవి, ఖరీదైనవి అని అంటూ ఉంటారు. వాల్యూ పరంగా కాదండి, హెల్త్ పరంగా ఇవి చాలా విలువైనవి. లవంగాలలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం, జింకులు ఎక్కువగా ఉంటాయి. మసాలా దినుసులలో లవంగం ఒకటండి. వీటిని చిట్టి లవంగాలు అని కూడా పిలుస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల వారు. ఇవి ఒక రకమైన సుగంధ ద్రవ్యం అని చెప్పచ్చు. లవంగాలు చాలా ఘాటుగా ఉంటాయండి. మన ఇంట్లో ఎక్కడైనా చీటీగలు ఉన్నప్పుడు ఒక 1/2 డబ్బ నిమ్మకాయకి 4-5 లవంగాలను గుచ్చేసి ఒక మూలను పెట్టేసేయండి. చీటీగలు తిరుగుతున్న ప్రదేశంలో చీటీగలు అనేవి తిరగకుండా ఉంటాయి. ఎందుకంటే ఆ లవంగాల ఘాటు అనేది చీటీగలు భరించలేవు కాబట్టి లవంగాలని ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ దాల్చిన చెక్క అనేది కాస్తంత వగరుగా, కాస్తంత తీయగా, కాస్తంత ఘాటుగా ఉంటుందండి. గర్భాశయ రోగాలకు కూడా ఇది చాలా మంచిదన్నమాట. స్త్రీలు ఋతు సమస్యలతో ఇబ్బంది పడేవారు దాల్చిన చెక్కను తీసుకోవచ్చండి. ఏవైనా పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దాల్చిన చెక్క వాటర్ని కానీ దాల్చిన చెక్కను డైరెక్ట్గా తినటం కానీ చేస్తే పీరియడ్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. నీళ్ల విరేచనాలు, అజీర్తి విరేచనాలు, జిగట విరేచనాలు వంటివి ఉన్నప్పుడు కూడా దాల్చిన చెక్కను ఎక్కువగా తీసుకోవచ్చు. దాల్చిన చెక్క లవంగాలు ఎందుకు ఇంత విలువైనవో తెలుసుకున్నారు కదండి. ఇవి రెండు వేస్తేనే ఏ రెసిపీకైనా మంచి స్పైసెస్ అనేది దొరుకుతుంది. ఈ దాల్చిన చెక్క లవంగాలు లేనిది మనం ఏ బిర్యానీ కానీ, మసాలాలు కానీ, అలాగే పులావ్, ఫ్రైడ్ రైస్ రెసిపీస్ ఏవి సరిగ్గా వండలేమండి. వండినా కూడా వాటికి వీటి అంత విలువ కానీ టేస్ట్ కానీ రానే రాదన్నమాట. అందుకే వీటిని అంత విలువైనవిగా పరిగణిస్తూ ఉంటారు. మరి మీకు ఈ దాల్చిన చెక్క లవంగాల వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.